హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు ద నుమను టాక్స్. ఈరోజు వచ్చేసి కంటెంట్ ఏంటనుకుంటున్నారా? ఏం లేదండి, ఈరోజు మేము కొలన్బర్తికి వెళ్ళాం కదా, అక్షరాభ్యాసము అభ్యాసం కోసం వెళ్ళాం కదా. అక్కడ ఉన్న చిన్న చిన్ని క్లిప్పింగ్స్ అయితే తీశాను. అంతేకాకుండా నేను కొలన్బర్తికి వెళ్ళానని చెప్పేసి నన్ను చాలామంది అయితే కాల్ చేసి అడిగారు. చాలామంది తెలియని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే చాలామంది టైమింగ్స్ ఏంటి, ఏమేమి తీసుకొని వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి అనేసి అడుగుతున్నారు. సో మూలా నక్షత్రము పంచమి అలా కలిసినప్పుడు అయితే అక్కడ అన్నీ దొరుకుతాయి అన్నమాట. ఏమేమి తీసుకెళ్ళాలి ఏంటి అని అంటున్నారు కదా. సో కంటెంట్లోకి వెళ్ళేకంటే ముందు మన ఛానల్ని మీరు ఈరోజు కొత్తగా విజిట్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో ఏమేమి తీసుకెళ్ళాలి అంటే ఒక పడింబావు బియ్యము, ఒక జాకెట్ పీసు, పూలు, పండ్లు, ఆకులు, కొబ్బరి గిన్నెలు అండ్ తేనె, భోజనాలు అలా ఉంటాయా అంటున్నారు. యాక్చువల్లీ ఈరోజు అయితే ఆ సత్రం అదే చౌల్ట్రీ అంటారు కదా, అదైతే ఉన్నిందన్నమాట. బట్ ఎప్పుడైతే నేను వెళ్ళినప్పుడు బాబు అక్షరాభ్యాసం కోసం వెళ్ళినప్పుడు అయితే అక్కడ ఏమీ లేదన్నమాట. సో హోటల్స్ అయితే ఆత్మకూరు రోడ్లోనే ఉన్నాయి, అక్కడ తీసుకొని వెళ్ళేసి అక్కడ తినొచ్చు. బట్ చాలా నీట్గా అయితే చేశారనమాట. టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 నుండి స్టార్ట్ అవుతుందండి నార్మల్ డేస్లో. ఇలాంటి పంచమి అలాంటి మూలా నక్షత్రం అలా ఇంపార్టెంట్ డేస్లో అయితే మార్నింగ్ 6:30కే స్టార్ట్ అయింది. చాలా రష్ ఉన్నారనమాట. సో అదేంటో మీరే చూసేయండి అనమాట. ఇంకెందుకండి ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ప్రసాదం హిరసకుండా సరస్వతి మాతా ప్రసాద సిద్ధిరస్తు ఏతం ప్లంశముండం శ్రీ సరస్వతి మాతా పాద చరణాలు. చతుర్ రాస్తున్నారా పిలిచి చతుర్ అని దిద్ది అండి. ఏ శుద్ధం మహాన్ దిద్ది అండి చతుర్ చతుర్ రాస్తున్నారు రోయ్ చతుర్ చంద్రవదనానుభవం చంద్రానుభవం చంద్ర సహోదరి భవం చంద్రరూపానుభవం ఇంద్రానుభవం ఇందు శుక్రానుభవం భవానుభవం సత్యానుభవం విమలానుభవం విశ్వజనభం దుష్టైర్భం దానభం వంశాంతానుభం శుక్రమాల్యాం వదనానుభవం శ్రీర్భం శ్రీ మహా కాళీ మహాలక్ష్మీ మహాసృతానామిడ పరమపత్ర ప్రశాంతతాం సమర్పయామి ధూపమాపయామి సాక్షాత్కారక్షలి. లోపలికి వెళ్ళండి, ఆ కార్నర్ లో ఉంది. ఒక 5-6 దంపతులకు కూర్చోవడానికి అవకాశం ఉంది. అలాగే పైన తల్లిదండ్రులు కానీ ఆ పిల్లల తల్లిదండ్రులు అక్షరాభ్యాసం పిల్లలు తప్ప మిగతా వాళ్ళు బయట ఉండాలి దయచేసి. ఎందుకంటే స్వామివారి మధ్యలో పూజకు కానీ ఇబ్బందికరంగా ఉంటుంది.